రాజకీయ జీవితం అనేది కాంగ్రెస్లో ప్రారంభమైంది. కాంగ్రెస్లో ప్రారంభమయ్యి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎందుకు అలా మనము నాది జీవితం కాంగ్రెస్ నుంచి ప్రారంభం అవ్వలేదు సార్, జనతా పార్టీ నుంచి ప్రారంభమైంది సార్. 78లో ఫస్ట్ ఎమ్మెల్యే సార్ నేను. 78 అక్కడ పత్తిపాడు నియోజకవర్గం. మా ఫాదర్ వచ్చి 2 times ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సార్. ఓకే. నాన్నగారి పేరు సార్? వీర రాఘవ రావు గారండి. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు సత్యవతి గారండి. మా తాతయ్య కిలంపూడి మున్సిఫ్ గారండి. టోటల్ పద్మనాభం గారు నా పేరు, మా తాతయ్య పేరు, నా పేరు. తాతయ్య తర్వాత నాన్నగారు. కిలంపూడి మున్సిఫ్ గారు అంటే చాలా, కిలంపూడి మున్సిఫ్ తప్ప జిల్లాకి మున్సిఫ్గా ఉండేవారు మాట అండి తాతయ్య గారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, మంత్రుల దగ్గర బాగా పట్టుండేదండి. మంచి కార్యక్రమాలు చేయించేవారు సార్ గవర్నమెంట్లో. పవర్ఫుల్ మున్సిఫ్ అన్నమాట అండి. ఆ రోజుల్లో ఐఏఎస్ల ట్రైనింగ్ మున్సిఫ్ కర్నాలు తీసుకునేవారండి. ఫస్ట్ ఏ బ్యాచ్ వచ్చినా మా తాతగారి పంపించేవారు సార్ బ్యాచ్ని. అటువంటి పగడబందీ అయిన మున్సిఫ్ దగ్గర ట్రైనింగ్ అయితే పరిపాలన పగడబందీ చేస్తారని చెప్పేసి అండి ఆ రోజుల్లో మా తాతగారి దగ్గర ట్రైనింగ్ ఇప్పించేవారు సార్. ఒకసారి మా తాతగారి దగ్గర ఖాళీ లేకపోతే 2 months 3 months దమ్ముని పంపిన ఆఫీసర్లని మళ్ళా మా తాతగారి దగ్గర పంపించేవారు అన్నమాట అండి. తాతగారు ఆ విధంగా ఉండేవారండి. తర్వాత నాన్నగారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సార్. ఇండిపెండెంట్ అంటే ఆ రోజుల్లో గిరిజనులు, దళితులు, బీసీ వర్గాలే మా ఫాదర్కి పెద్ద పట్టు అండి. మా కాపులు 10% కూడా ఆ రోజులు సపోర్ట్ చేసేవారు కాదు సార్. 90% మాకు వ్యతిరేకమైనండి. ఈ పేద వర్గాలే మా ఫాదర్కి బాగా ఉండేవారు సార్. నాన్నగారు 70 జూలై 9 కాలం చేశారు సార్. కాలం చేసిన తర్వాత మా ఫాదర్ పోయే సందర్భంగా ఎంవిఎస్ సుబ్బరాజు గారండి, తెనేటి విశ్వనాథ్ గారు, గౌతుల అచ్చన గారు వగారు పెద్దలందరూ వచ్చి మీ నాన్నగారు ఖాళీ భర్తీ చేయమ్మ, పేదవర్గాలు పెన్నింది మీ నాన్నగారు, పేదవాళ్ళు కూడా మీ నాన్నగారు ప్రేమించేవారు, ఆ ఖాళీని భర్తీ చేయమంటే అప్పుడు నన్ను జనతా పార్టీలో నిలబెట్టి అప్పుడు ఫస్ట్ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను సార్. 5 years పూర్తిగా ఉన్నాను సార్. తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెడుతూ మా ఊరి నుంచి రోడ్డు నుంచి వెళ్ళారండి. అంటే వచ్చి వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళిపోయేవారండి. నేను వెళ్ళలేదు సార్. 5 years జనతా పార్టీ ఉన్నానండి. తర్వాత ఈగల అన్యాయం పంపించారండి వెస్ట్ గోదావరి. పంపించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారండి. పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత నేను పార్టీలోకి వెళ్ళానండి. 83లో 2nd time ఎమ్మెల్యే అండి. మళ్ళీ 85లో మళ్ళీ 3rd time ఎమ్మెల్యే. అయిన తర్వాత రామారావు గారికి నాకు ఈ బస్సు రూట్లు నేషనల్ విషయంలో కొంచెం ఘర్షణ వచ్చింది సార్. ఆ రోజు బస్సు రూట్లు నేషనల్ జాతీయ విషయంలో కొంచెం ఘర్షణ వచ్చిందండి. ఘర్షణ వచ్చి నేను రాజీనామా చేసి ఎమ్మెల్యేకి మంత్రికి మార్చి 88 బయటకు వచ్చేసారు. బస్సు రూట్లు జాతీయ అంటే శ్రీకాకుళం, వైజాగ్ విజయనగరం ఆ 3 జిల్లాలు ఉన్నాయి సార్. ఆ రోజులో 297 రూట్లు ఉన్నాయి సార్. అవన్నీ జాతీయం చేయమని చెప్పి ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. జాతీయం చేయడం అంటే ఏంటి? అంటే ప్రైవేట్ బస్సులు తీసేయడం సార్, ఆర్టీసీ బస్సులు తీసుకోవడం. గవర్నమెంట్ బస్సులు ఆర్టీసీ ఉంది కదండి, ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టడం కోసం, ప్రైవేట్ బస్సులు తీసేయడం కోసం అన్నమాట. జాతీయం అంటే అదండి. అయితే వారు వచ్చేటప్పటికి కృష్ణా జిల్లాలో కూడా 60 రూట్లు నేషనల్ చేయాలని అది ఒక ప్రొఫైల్ వచ్చిందండి. సీఎం గారు ఏమన్నారంటే ప్యారలల్ సర్వీస్ ఉండాలి బ్రదర్, ఎప్పుడన్నా ఆర్టీసీ స్ట్రైక్ చేస్తే మనకి ప్యారలల్ సర్వీస్ ఉంటే బెటర్ కదా అన్నారండి. నేనన్నానండి సార్ ఒక జిల్లాలోనే ప్యారలల్ సర్వీస్ ఉంటే సరిపోదు కదా సార్, 23 జిల్లాలో ప్యారలల్ సర్వీస్ ఉండాలి అని నేను మాట మాట పెరిగిందండి. సెక్రటరీస్ అందరూ ప్రైవేట్ బస్సులు ఉండకూడదా? ఉండకూడదనండి. మీరు నేను ఉండకూడదని కాదండి, వారు ఆ 3 జిల్లాలో ప్రైవేట్ బస్సులు ఉండకూడదు అన్నారండి. కృష్ణా జిల్లాలో ఒకసారి జాతీయం చేస్తారు బస్సులు అండి. 2nd time చిన్న చిన్న రూట్లు ఉన్నాయండి, అవి ఉంచాలని రామారావు సీఎం గారండి. అది ఎట్లా ఉంచుతారు సార్? అటువంటి అయితే ఉంచాలని చాలా జిల్లాలో ఉన్నాయి, అందరూ ఉంచాలి కదా. ఒక కృష్ణా జిల్లాలో ఉంచడం అన్నది న్యాయం కాదు కదా అని నేను వాదించానండి. ఆల్టర్నేట్ సర్వీసెస్ అనేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి, అన్ని జిల్లాల్లో ఉండాలి, ఒక జిల్లాకు ఒక రూల్ ఉండకూడదని మీ వాదన? నా వాదన అండి. దాని మీద కోపం వచ్చిందండి. ఇంకా తర్వాత ఇంకా ఇంకో బుడ్డు బాస రాజ్యసభ అడిగారండి. ఆ రాజ్యసభ విషయంలో కొంచెం ఆయనకి ఏదో ఇబ్బంది కలిగి టోటల్గా నా మీద అసంతృప్తి రావడం జరిగింది సార్. ఎప్పుడైతే అసంతృప్తిగా ఉన్నారో మనం చేయటం మంచిది కాదని చెప్పేసి ఎమ్మెల్యేకి మంత్రికి రాజీనామా చేసి వచ్చేసాను. ఏ మంత్రి సార్ మీరు అప్పుడు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సార్, రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో మీకు క్లాష్ అయింది. అంత ముందు వచ్చేయండి ఎక్సైజ్ చేసేవాడిని సార్, నేను ఎక్సైజ్ మంత్రి చేసేవాడిని సార్.
అయితే అక్కడ మా చాకలో డిస్టిల్ అవటం సార్, గవర్నమెంట్ డిస్టిల్ది. అక్కడ కేసీపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్, వాళ్ళకి ఈ ఈ డిస్టిల్ది కావాలని ఆలోచన ఉంది సార్. ఒకే టర్మ్లోనే మీరు రెండు మంత్రులు చేశారు? రెండు చేశాను సార్. ఎక్సైజ్ చేశారు ఫస్ట్, తర్వాత రవాణా శాఖ? రవాణా శాఖ చేశాను సార్. అప్పుడు కూడా కొంచెం రామారావుతో కొంచెం చిన్న ఘర్షణ వచ్చిందండి. ఆ ఫ్యాక్టరీ అమ్మేద్దాం ఆ బ్రదర్ అన్నారండి. అమ్మటం న్యాయం కాదు సార్, చిన్న యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయినా మాత్రం అమ్మేయటం ధర్మం కాదని చెప్పి చెప్పానండి. వారు కోపం వచ్చిందండి. తర్వాత కోపం వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియో మార్చేశారు సార్. నాకు ఎక్సైజ్ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చారు, మార్చేశారండి. ఆ ఫ్యాక్టరీ యజమానికి రాజరాజేశ్వరి గారు అండి, కేసీపీ యజమానురాలు అన్నమాట. ఆవిడ ఆవిడ చెల్లి గారు అబ్బాయినే రామారావు గారు అమ్మాయికి ఇచ్చారండి, నరేన్ రాజన్ గారు అన్నమాట అండి అయ్యా. తర్వాత డైవర్స్ అయిపోయింది కూడా వేరే విషయం అనుకోండి. వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ మీద మోజు వచ్చింది సార్, నేను అమ్మకూడదు నేనండి, అమ్మేద్దాం బ్రదర్ అని సీఎం గారండి. ఘర్షణ పడడంలో నన్ను ఆ పోర్ట్ఫోలియో నుంచి ట్రాన్స్పోర్ట్కి మార్చడం జరిగింది సార్. ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి బస్సు రూట్లు జాతీయం కూడా వచ్చింది సార్. గుడ్ బై చెప్పి వచ్చారు సార్. ఓకే, మంత్రి పదవి కూడా దొరుకున్నారు? మంత్రి ఎమ్మెల్యే రెండునండి. ఎందుకు అంత చెప్పాలంటే ఏమనుకుందా, ఒక ఈగోనా మీకు ఏమన్నా? ఈగో మనిషిని కాదు సార్, నేను చాలా సోషల్గా చాలా లో ప్రొఫైల్ ఉంటాను సార్. నేను ఈగో అన్నది లేదు సార్ నాకు. అసలు మంత్రి పదవి వదులుకోవడం అంటే అంత సాధ్యమే పని కదా వారికి కూడా. పవర్ అక్కడ నా ఆలోచనలు వారిని నప్పలేదండి. ఓకే, నా ఆనెస్టీ నప్పలేదు. రామారావు నప్పిందండి, వెనకాలంలో చంద్రబాబు నాయుడు నప్పలేదు సార్. వెనకాల ఉన్న గ్యాంగ్ నప్పలేదు సార్. ఓకే ఓకే, ప్రతి దానికి నేనేం చేసినా కూడా అడ్డబండం పడిపించే ప్రయత్నం చేసేవారు సార్. సీఎం గారు మాత్రం రామారావు మాత్రం పూర్తి స్వేచ్ఛ నాకు ఇవ్వడం జరిగింది సార్. ఆ స్వేచ్ఛ ఇవ్వడం కూడా వారికి ఇష్టం ఉండేది కాదు సార్, చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు నుంచి కూడా మా ఇద్దరికి ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూనే ఉండేది మాట. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడుకి అప్పుడు అక్కడ మీరు మంత్రి, ఆయన మంత్రిగా మల్లుడు అంతే, ఇంకా మంత్రిగా లేడు సార్, మంత్రిగా కూడా జనరల్ సెక్రటరీ అన్నప్పుడు ఒక పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీ జనరల్ మళ్ళీ అంటే ఎందుకు కక్ష అంటే అన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నాను సార్. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ ఏం చేయమంట ఆ ఫైల్ ఏం చేయమంట అడిగోడు కాదు సార్. నాకు ఉన్న నాలెడ్జ్లో అన్నీ సొంతంగా తీసుకున్నాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఉద్యోగాలు ఇచ్చాను సార్, ఎక్కడెక్కడ ఖాళీలు అన్ని ఖాళీలు నింపివ్వండి సార్. అవన్నీ ఎమ్మెల్యేస్ ద్వారా మంత్రుల ద్వారా ఏం చెప్తా చేసిపోండి సార్. నేను వాళ్ళ క్యాటర్ ఉంటుంది కదండి, నా ఉద్దేశంలో వాళ్ళ క్యాటరు, వాళ్ళ క్యాటర్కి మంచి ఏదో రెండు పనులు చేయాలా, చేయాలంటే ఇటువంటి ఉద్యోగాలు ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. అది వారికి ఇష్టం ఉండేది కదండి. చేయకపోతే ఎట్లా సార్, నేను అడిగివాడినండి బాబు గారిని, చేయకూడదు అని ఆయన అనివాడండి. చేయకపోతే మీరు పార్టీ మీటింగ్ పెడుతున్నారు, ఎమ్మెల్యే రెండు బస్సులు వేసి జనం చేసామన్నారు, వారు పెట్టే స్తోమత లేదు. ఇటువంటి ట్రాన్స్ఫర్లో వారికి సాయం చేస్తే ఆ సాయం పొందిన వ్యక్తిని ఓ బస్సు పెట్టమ్మా, ఓ బస్సు పెట్టు, ఉద్యోగం సాయం పొందిన అతన్ని ఓ బస్సు పెట్టు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారండి. అటువంటి అవకాశం కూడా మా శాసనసభ్యులకి ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ తెస్తారు? నేను నా వాదన నాది, ఆయన వాదన. ఆ వాదనలో ఇష్టం ఉండేది కాదండి. ఇంకా మామయ్యతో చెప్పి కొంచెం డిస్టర్బ్ చేసేవారండి. ఉద్యోగాలు వేస్తుంటే స్టే చేయించడం అండి. ఈ స్టే చేయించి నేను ఎందుకు సార్, నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్ని ఉద్యోగాలు రకరకాల మనుషులకు ఇచ్చుకునేవారు, రకరకాల పద్ధతులు ఇచ్చుకునేవారు. ఈరోజు నేను ఎమ్మెల్యేలు చేస్తున్నాను సార్, మంత్రులు చేస్తున్నాను సార్, పార్టీ క్యాడ్ పెరుగుద్ది కదా అని నేను ఇలాగ ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళము సార్. తట్టుకోలేకపోయినండి, ఉండి కొద్దీ భాస్కర్ రామారావు ఎమ్మెల్యే టికెట్, రాజ్యసభ టికెట్ అడిగితే సరే బ్రదర్ చేద్దామనే ఆలోచిద్దామనే అని మార్చి 10వ తారీఖు ఉదయం వెళ్ళి అడిగాను సార్. 11 ఏం చేయనంటే నేనండి బొడ్డు భాస్కర్ రామారావు గారిని, వారి ఇక్కడ సూర్యం గారిని అంటే బాలకృష్ణ గారి మామగారిని, రండి సీఎం గారు ఫేవర్గా ఉన్నారు, టికెట్ అడగండి చెప్పండి అంటే వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఎవరు బ్రీఫ్ చేశారో ఎవరు పెట్టారో లేదండి. అక్కడి నుంచి బావగారు అని ఈంకుడు గారు, నేను మీ పద్మనాభ గారు పద్ధతులు బాగాలేదు, పద్ధతులు మార్చుకుంటాడా మార్చమంటాడా తెలుసుకోండి ఒకసారి అని ఇంకా అక్కడి నుంచి రకరకాలుగా సీఎం గారు అండి ఎన్టీ రామారావు. ఇంకా వాళ్ళ ఈంకుడు గారు వచ్చి ఏమయ్యా నువ్వు అంటే మా ఈంకు మండిపడిపోతున్నాడు ఏం చేసావు అది ఇది అని ఇంకా డిస్కషన్ అయిందండి.
ఇంకా ఆ రకంగా మనల్ని కామెంట్ చేసినప్పుడు సీట్లో ఉండకూడదు మనకి ఎందుకు ఇది నీకోసం రాలేదు మనం భవనాలు కార్లు నాకు ఉన్నాయి 10 మందికి సేవ చేయడం కోసం వచ్చాను రాజకీయాలకి ఈ 10 వచ్చిందంటే వేరే మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చాను అంతే కానీ ఏం చేయకూడదు అంటే ఇది మరీ దారుణం అని చెప్పేసి నేను రాజీనామా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.